అసెంబ్లీ అభ్యర్థుల తుది లిస్టును ఫైనల్ చేయడానికి ఢిల్లీ వేదికగా సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముగిసింది. ఈ సమావేశంలో కీలక నేతలు పాల్గొన్నారు. అభ్యర్థుల కసరత్తును స్క్రీనింగ్ కమిటీ దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. చర్చ సానుకూలంగా జరిగిందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్థుల జాబితాకు సంబంధించిన పూర్తిగా సమాచారాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ పంపించింది. దాదాపుగా 119 మంది అభ్యర్థుల జాబితా తయారైపోయింది. జాబితాకు సంబంధించిన పూర్తి నిర్ణయం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తీసుకుంటుందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే అభ్యర్థుల జాబితా తయారైనప్పటికీ కూడా ఈ రోజు 70 మంది అభ్యర్థుల జాబితాకు సంబంధించి అనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ రోజు నైట్ కానీ రేపు కానీ వచ్చే అవకాశం ఉంది. మిగతా అభ్యర్థుల జాబితాకు సంబంధించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ బస్ యాత్ర తెలంగాణలో, ఆ బస్ యాత్ర తర్వాత ఈ కాంట్రవర్సీ ఉన్నటువంటి ఈ సీట్లను అనౌన్స్ చేస్తారు. అది 20వ తారీఖు కావచ్చు, 25వ తారీఖు కావచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం 70 అభ్యర్థులకు సంబంధించిన జాబితా పర్ఫెక్ట్ గా రెడీ చేసి పెట్టారు. స్క్రీనింగ్ కమిటీలో ఇద్దరుగా అభ్యర్థుల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకున్నప్పటికీ ఫైనల్ గా చేసేది ఏమీ లేక ఇక రేవంత్ కే వదిలేశారు. రేవంత్ ఈ జాబితాను అధిష్టానానికి పంపించడం జరిగింది. ఇక 39 మంది, దాదాపుగా 49 మంది అభ్యర్థుల జాబితాకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ డెసిషన్ తీసుకోబోతుంది. కెమెరామెన్ రామ్మురుగన్తో రామకృష్ణ, అమన్ న్యూస్, న్యూఢిల్లీ.